మీలో ఎంతమంది రష్యాను అభిమానిస్తారు ఇదేం ప్రశ్న ప్రేమ్ గారు రష్యాను మనం అందరం కూడా అభిమానిస్తాము అంటే దీనికి ఎన్నో కారణాలు సో నిన్న చూడండి అంటే ఈ ప్రపంచంలో యునైటెడ్ నేషన్స్ను కూడా కలుపుకోండి యునైటెడ్ నేషన్స్ యునైటెడ్ కింగ్డమ్ యొక్క మిత్ర దేశాలు సో వీళ్ళందరినీ కలుపుకోండి ఇండియా పట్ల మీకు ఈ యునైటెడ్ కింగ్డమ్ చేసిన చేసిన అట్రాసిటీస్ గురించి ఏ దేశమూ ఎప్పుడు కూడా ప్రస్తావించదు సో నిన్న మీకు యునైటెడ్ కింగ్డమ్ యొక్క ప్రధాన మంత్రి ఒక భారతీయుడు ఋషి సునాక్ ఇతను యుక్రెయిన్కి నేను మా మెయిన్ బ్యాటిల్ ట్యాంక్స్ను పంపిస్తాను అంటే దీన్నే ఛాలెంజర్ టూ అంటాం ఛాలెంజర్ టూ మెయిన్ బ్యాటిల్ ట్యాంక్స్ సో వీటిని రష్యాకు వ్యతిరేకంగా యుక్రెయిన్కి మేము పంపిస్తాము ఇది ఒక గేమ్ చేంజర్ అని చెప్పి ఋషి సునాక్ స్వయంగా చెప్పాడు సో ఈ సందర్భంలో మీరు చూసారనుకోండి ఇది రష్యాకు యునైటెడ్ కింగ్డమ్కి మధ్య ఉండే సమస్య అన్నప్పుడు సడన్గా ఇండియా యొక్క ప్రస్తావన వచ్చింది అంటే భారత్ యొక్క ప్రస్తావనను రష్యా వాళ్ళు తీసుకొచ్చారు ఇవాళ నేను యుక్రెయిన్ని కాపాడుతున్నాను కాపాడుతున్నాను అని చెప్పి యునైటెడ్ కింగ్డమ్ వాడు మాట్లాడుతున్నాడు వాళ్ళ ప్రధాన మంత్రి ఒక ఇండియన్ ఆరిజిన్ వ్యక్తి కానీ ఇండియన్స్ విషయంలో ఈ బ్రిటిష్ వాళ్ళు యునైటెడ్ కింగ్డమ్ యొక్క ఈ దొరలు చేసిన అట్రాసిటీస్ను ఎప్పుడూ కూడా ఎవరు మర్చిపోకూడదు సో దీన్ని గుర్తుపెట్టుకోవాలి అంటే ఏంటి ప్రపంచానికి మంచి చేస్తున్నానని చెప్పి మాట్లాడే ఈ దేశము ఈ ప్రజలు భారతీయుల విషయంలో ఎంత కిరాతకంగా ప్రవర్తించారో ఒక్కసారి గుర్తు చేసుకోండి అంటే దెయ్యాలు వేదాలు వల్లించడం ఏంటి అని చెప్పి మీకు రష్యా వాళ్ళు ఏ ఒక మేజర్ కంట్రీ మాట్లాడదండి అదే నేను చెప్తున్నాను యునైటెడ్ కింగ్డమ్ వేదికలో కూడా యూకే వాళ్ళు ఇండియన్స్ పట్ల ఇంత దారుణంగా ప్రవర్తించారని చెప్పి ఎవరు మాట్లాడరు రష్యా మాత్రం ఈ రోజు కూడా మీకు కొద్ది నెలల క్రితము వ్లాదిమిర్ పుతిన్ ఇదే మాట్లాడాడు ఇవాళ స్వయంగా రష్యా అఫీషియల్గా ఇదే చెప్తుంది అరే నువ్వు మంచి గురించి మాట్లాడకు భారతదేశమే నీకు ఒక గ్రేట్ ఎగ్జాంపుల్ పది కోట్ల మందిని అంటే ఒక రిపోర్ట్ విడుదలైందండి అంటే డైలన్ సులేవాన్ అలాగే జాసన్ హ్యాకల్ అంటారు అంటే వీళ్ళు ఒక రిపోర్ట్ విడుదల చేశారు ఇందులో ఏంటంటే హౌ బ్రిటిష్ కొలోనలిజం కిల్డ్ హండ్రెడ్ మిలియన్ ఇండియన్స్ ఇన్ ఫార్టీ ఇయర్స్ అని చెప్పి ఒక రిపోర్ట్ దీని ఆధారంగా నిన్న రష్యా వాళ్ళు మాట్లాడారు అంటే చూడండి ఫ్రెండ్స్ ఇందులో ఈ బెంగాల్ ఫెమెన్ అంటారు అంటే కరువు బెంగాల్లో ఒక కరువు వచ్చింది కరువు కాదండి దీనే ఆంథ్రోపోజెనిక్ జెనిక్ ఫెమెన్ అంటారు ఏంటి ఆంథ్రాలజీ అంటే మనుషులకు సంబంధించిన ఒక స్టడీ అయితే ఆంథ్రోపోజెనిక్ అన్నారు అనుకోండి మ్యాన్మేడ్ ఫెమెన్ మ్యాన్ మేడ్ కరువు కావాలనేసే మీ దేశంలో కావాలనేసే విన్స్టంట్ చర్చి అనబడే దుర్మార్గుడు పని కట్టుకొని ఒక కరువును సృష్టించి మీకు పది పది కోట్ల మందిని పొట్టన పెట్టుకున్నాడు ఇందులో మళ్ళీ బెంగాల్ ఫెమెన్ విడిగా వాళ్ళు మాట్లాడలేదు అంటే బెంగాల్ ఫిమేన్ లేకుండానే మీకు ఇంతంత మంది భారతీయులు ఇంత దారుణంగా మరణించారు యు టోటలీ డెస్ట్రాయిడ్ ఇండియా ఏంటి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనండి వాళ్ళ ఆరోగ్యం అనండి వాళ్ళ జీవిత విధానం రిచ్గా బతికిన దేశాన్ని మీరు ఇంతలా డెస్ట్రాయ్ చేశారని చెప్పి ఈ రిపోర్ట్లో వాళ్ళు రాశారు కానీ రష్యా తప్ప ఏ దేశము ఎప్పుడూ కూడా యునైటెడ్ కింగ్డమ్కి వ్యతిరేకంగా మాట్లాడలేదు ఇప్పుడు మీరు అడగచ్చు ఇదంతా ఇప్పుడు ఎందుకండి రష్యా వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే యునైటెడ్ కింగ్డమ్ వాడు ఈ మెయిన్ బ్యాటిల్ ట్యాంక్ ని యుక్రెయిన్కి పంపించడం వల్ల మీకు ఏమవుతుందంటే యుక్రెయిన్ యొక్క స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది మీకు జెలెన్స్కై ఓపెన్గా చెప్తున్నాడు నాకు చాలా ఆనందంగా ఉంది యుక్రెయిన్ ఇలా మాకు వాళ్ళ ట్యాంక్స్ పంపిస్తున్నారు సో తక్కిన దేశాలంతా కూడా గుర్తు పెట్టుకోండి రష్యా లాంటి దేశాన్ని ఎదుర్కోవాలంటే ప్రపంచ స్థాయిలో మా మిత్ర దేశాలందరూ కూడా మాకు ఆయుధాలు ఇవ్వాలి ఇలా మెయిన్ బ్యాటిల్ ట్యాంక్స్ ఇవ్వాలి అప్పుడే మేము వాడిని ఎదుర్కోగలమని ఏం జరుగుతుంది అక్కడ చాలా పెద్ద యుద్ధం స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు బాక్మూతన్ అంటారు బాక్మూతన పడే గ్రామాన్ని నిన్నటికనే రష్యా వాళ్ళు వీళ్ళు తమ కంట్రోల్లోకి తీసుకున్నారు ఏంటి స్వాధీనము చేసుకున్నారు అలాగే డోనాన్స్క్ లూనాన్స్క్ లాంటి ప్రాంతాల్లో వాళ్ళు ఫార్వర్డ్ పొజిషన్లోకి వెళుతున్నారు సో ఇప్పుడు ఇది యుక్రెయిన్ యొక్క ఓటమి అనే పరిస్థితి ఏర్పడిపోయింది కాబట్టి ప్రపంచ స్థాయిలో మీకు చెప్పుకునే అడ్వాన్స్డ్ కంట్రీస్ వీళ్ళ దగ్గర ఉండే అడ్వాన్స్డ్ వెపన్స్ అంతా కూడా ఒకే ఒక రష్యాని ఎదిరించడానికి ఇందిని ఆయుధాలను యుక్రెయిన్కి ఇస్తున్నారు సో ఇప్పుడు రష్యా వాళ్ళు ఏం చేస్తారు అంటే చాలా పెద్ద యుద్ధంలోకి వెళ్ళిపోయారు వీళ్ళు లిటరల్గా ఆ స్లెడ్జ్ హ్యామర్ అంటారు స్లెడ్జ్ హ్యామర్ అంటే మీకు ఒక పెద్ద పెద్ద ఫిరంగులండి ఇందులో మీరు లిటరల్గా గా అణువస్త్రాలను మోహరించి మీ శత్రువుల మీద మీరు చిన్న చిన్న బాంబుల రూపంలో పేల్చగలరు ఇవాళ పుతిన్ యొక్క నిర్ణయం ఏంటంటే బాక్మూత్ లాంటి ప్రాంతాల్లో ఈ స్లెడ్జ్ హ్యామర్ని ఇతను ఆల్రెడీ బయట పెట్టాడు ఇది ఇంకా వార్తలు అంటే గా మనకు రాలేదు కానీ వెస్ట్రన్ మీడియాలో అంతా కూడా వీళ్ళు మాట్లాడుకుంటున్నారు బ్రిటిష్ ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా ఈ స్లెడ్జ్ హ్యామర్స్ ని ఆల్రెడీ రష్యా వాళ్ళు వాడడం మొదలు పెట్టారు అంటే ఏంటి డైరెక్ట్ గా అణువస్త్రాలను వాడుతున్నారు అన్న వార్తలు వస్తున్నాయి ఇది ఇలా 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 ఇది ఇక చాలా పెద్ద యుద్ధంలోకి దారి తీయొచ్చు అలాంటప్పుడు మీరు సైకాలజికల్ వార్ఫేర్లో యునైటెడ్ కింగ్డమ్ యొక్క ప్రధాన మంత్రి ఒక భారతీయుడు అన్నప్పుడు ఒరే ఋషి సునాగ్ ఎంత దారుణాలు వాళ్ళు మీ భారతీయుల పట్ల చేశారు నువ్వు దీన్ని గమనించకుండా యునైటెడ్ కింగ్డమ్కి సపోర్ట్గా ఎలా ఉన్నావు యుక్రెయిన్ కి సపోర్ట్ చేస్తున్నానని చెప్పి ఇలాగ మెయిన్ బ్యాటిల్ ట్యాంక్స్ని ఎలా పంపిస్తావు ఇది తప్పు కదా మీకు ఇవాళ ఏంటి పరిస్థితి చెప్పమంటారా యునైటెడ్ కింగ్డమ్ యొక్క జిడిపి అనండి వాళ్ళ కరెన్సీ అనండి వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది చాలా చాలా దారుణంగా ఉంది బ్రిటిష్ వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టడానికి వంద సార్లు ఆలోచిస్తున్నారు డబ్బు చేతికి వచ్చిందంటే ఇమీడియట్ ఇమీడియట్ గా ఇష్టానుసారం ఖర్చు పెట్టేవాళ్ళు ఇవాళ ఆలోచనలో పడిపోయారు మా దగ్గర డబ్బు లేదే ఎందుకు లేదు నువ్వు ఏ రోజు కష్టపడలేదు నువ్వు నీ కష్టాన్ని నమ్ముకోలేదు నువ్వు ఫ్యాక్టరీలు ప్రొడక్షన్ యూనిట్లు పెట్టి ప్రజలను హార్డ్ వర్క్ చెయ్యండి అని చెప్పి ఎప్పుడూ చెప్పలేదు నువ్వు ఇండియా డబ్బుతోనే బతికావు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుతోనే దాన్ని లూట్ చేసే నువ్వు ఇంత వెల్తియర్ నేషన్ అని చెప్తున్నావు అడ్వాన్స్డ్ కంట్రీ అని చెప్తున్నావు కానీ నువ్వు నీ కష్టం మీద ఎప్పుడూ ఆధారపడలేదు కదా యునైటెడ్ కింగ్డమ్ బికమ్ హెల్దియర్ బికాస్ ఆఫ్ లూటింగ్ ఇండియా ఎక్స్ప్లాయిటింగ్ ఇండియా ఇప్పుడు చాలా మంది నన్ను అడుగుతారు ప్రేమ్ గారు మీరు గాంధీ గారిని నెహ్రూ గారు అంటే మీకు ఇష్టము ఉండదా మీరు ఏమైనా ఆర్ఎస్ఎస్ వ్యక్తి అంటారు అలా కాదండి మన దేశ చరిత్రను తెలుసుకునేటప్పుడు ఇప్పుడు విన్స్టంట్ చర్చిల్ని గొప్ప హీరో అని చెప్పి మన పుస్తకాల్లో రాయబడి ఉంటుంది వాడు ఒక పరమ దుర్మార్గుడు ఒక రేసిస్ట్ వాడు క్లియర్గా చెప్తాడు ఐ హేట్ ఇండియన్స్ దే ఆర్ బీస్లీ పీపుల్ విత్ ద బీస్లీ రిలీజన్ అంటాడు వాళ్ళ మతమే మీకు మనుషులకు సంబంధించింది కాదు బీచ్లు ఏంటేంటండి జంతువులు జంతు జాతికి సంబంధించింది అని చెప్పి ఓపెన్ గా చెప్తే వాడిని కూడా మనము గొప్ప హీరో రెండవ ప్రపంచ యుద్ధంలో అద్భుతంగా పోరాడిన మహావీరుడు అని చెప్పి మన పుస్తకాలు ఎందుకు గాంధీలు నెహ్రూలు ఏం మాట్లాడారండి బ్రిటిష్ వాడు మన మిత్రుడు ఏది పది కోట్ల మందిని పొట్టన పెట్టుకున్నవాడు మన మిత్రుడు ఎలా అవుతాడండి మీ యొక్క భగవద్గీతలో ఏం చెప్తుందండి శత్రువుని శత్రువుగా చూడు మిత్రుని మిత్రుడుగా చూడు ఒక శత్రువు వాడిని మీరు మిత్రుడుగా ఎలా చూస్తారు ఇది తప్పు కదా కానీ మన మీద వీళ్ళు ఇలాంటి కుట్రలు పన్నారు పన్నేరు కాబట్టే మన దేశం ఇలా అయిపోయింది ఇవాళ కూడా మనము యునైటెడ్ కింగ్డమ్ అని ఎదిరించము ఎందుకు ఇవాళ చైనా ఒక కామన్ ఎనిమీ కాబట్టి యునైటెడ్ కింగ్డమ్తో మనము స్నేహపూర్వకంగా ఉంటున్నాం మిత్ర దేశం కానీ ఆ రోజుల్లో అలాంటి పరిస్థితి లేదు కదా మొత్తం దేశాన్ని వాడు ఎక్స్ప్లాయిట్ చేసిన వాడు ఇవాళ స్వయంగా రష్యా వాళ్ళు చెప్తున్నారు నీ దగ్గర ఒక రూపాయి ఉందంటే రూపాయి కాదండి ఫార్టీ ఫైవ్ ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ నువ్వు ఇండియా నుంచి లూట్ చేశావు అలాంటి ఒక దేశము నువ్వు ఇవాళ యుక్రెయిన్ని కాపాడుతున్నాను నేను ఒక ఆ న్యాయ పోరాటము చేస్తున్నాను మాది ధర్మ సమ్మతమైనది అని మాట్లాడితే ఎవడు ఒప్పుకుంటాడు భారతీయుల విషయంలో మీరు ఎంత దారుణంగా ప్రవర్తించారు వేరే ఏ దేశమో మాట్లాడదండి రష్యా తప్ప ప్రపంచంలో ఏ అమెరికానో ఫ్రాన్సో జర్మనీయో ఎవరూ కూడా ఇండియాకు సపోర్ట్గా మాట్లాడరు కాబట్టి భారతీయులుగా మనం ఎప్పుడూ కూడా రష్యా వైపే ఉండాలి అనడానికి ఇదంతా కూడా క్లాసిక్ ఎగ్జాంపుల్స్ కాబట్టి మీరు ఆలోచించండి మనకు ఒక ఆవేశం ఉంది యువకులు ఒక నిజము తెలియాలి అలాంటి నిజాన్ని వీళ్ళు కప్పిపుచ్చారు కాబట్టి ఇవాళ దాన్ని వెలికి తీసే ప్రయత్నాల్లోనే మనం ఇదంతా కూడా మాట్లాడుతున్నాము కాబట్టి యునైటెడ్ కింగ్డమ్కి రష్యా వాళ్ళు ఎలా బుద్ధి చెప్పబోతున్నారు అసలు జెలెన్స్కే అనేవాడు యుద్ధంలో ఎలా ఓడిపోబోతున్నాడో త్వరలోనే తెలుస్తుంది కాబట్టి దీని మీద అసలు మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి మీ ఫీడ్బ్యాక్ ఎలా ఉందో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్